హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయిన ద యాష్లైడ్ ఇన్ ద హాల్ ఆఫ్ ద మౌంటైన్ కింగ్ మూవీ గురించి తెలుసుకుందాం ఇది ఒక ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ ఫిలిం ఈ మూవీని ఎయిటీన్త్ సెంచరీలోని నార్వేగియన్ ఫెయిటైల్ని బేస్ చేసుకుని తీశారు మూవీ మనకు ఒక మౌంటైన్ మీద స్టార్ట్ అవుతుంది అక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినబడుతుంది ఆ వాయిస్లో మనం ఈ మౌంటైన్లోకి డీప్గా వెళ్తే అక్కడ ఒక గ్రూసం ట్రోల్ నివసిస్తూ ఉంటుంది అని ఆ ట్రోల్ని మౌంటైన్ కింగ్ అని పిలుస్తారని అలాగే అతను ఆ మౌంటైన్లోనే పడుకుని ఉంటాడని అతను మేల్కోవడానికి ఒకే ఒక మార్గం ఉందని అదేంటంటే ఆ మౌంటైన్స్ ఉన్న రాజ్యంలో ప్రిన్సెస్కి ఎయిటీన్ ఇయర్స్ పూర్తయ్యేలోపు మ్యారేజ్ చేయకపోతే ఆ మౌంటైన్ కింగ్ నిద్ర లేచి ప్రిన్సెస్ని తన వెంట తీసుకువెళ్ళి తన జీవితకాలం ప్రిన్సెస్ ని బానిస చేసుకుంటాడు అని అది ఆ రాజ్యానికి ఉన్న శాపం అని ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెబుతుంది నెక్స్ట్ సీన్ మనకు రాజ్యంలో చూపిస్తారు అక్కడ రాజు తన కూతురికి పెళ్లి చేయాలని పెళ్లి పనుల్లో ఉంటాడు అతని కూతురు పేరు క్రిస్టిన్ క్రిస్టిన్ కి మాత్రం పెళ్లిపై ఆసక్తి ఉండదు రాజు మాత్రం మౌంటెన్ కింగ్ కి భయపడి ఫెడ్రిక్ అనే యువరాజ్కి తన ఇచ్చి పెళ్లి చేయాలి అని అతన్ని పెళ్లి చూపులకు పిలిపిస్తాడు ఆ రోజు నైట్ ఫెడ్రిక్ తన గురించి తానే డిన్నర్ దగ్గర గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు తాను ఒంటి చేత్తో బేర్ని చంపానని అందరితో చెబుతాడు అందరూ క్లాప్స్ కొడతారు తర్వాత క్రిస్టిన్ అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది రాజు కూడా వెళ్తాడు క్రిస్టిన్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని రాజుతో ఉంటుంది కానీ ఆ రాజు నేను ఈ రాజ్యానికి రాజుని నేను చెప్పింది ఇక్కడ శాసనం నువ్వు ఖచ్చితంగా ఫెడ్రిక్ని పెళ్లి చేసుకోవాలని ఆంక్షలు విధిస్తాడు క్రిస్టిన్కి దాంతో క్రిస్టిన్ కోప్పడి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రాజ్యం నుండి అడవుల్లోకి పారిపోతుంది ఇంకో పక్క ఒక వ్యక్తి మౌంటెన్స్ మీద నడుస్తూ ఉంటాడు అలాగే తనకు కావలసిన ఆహార పదార్థాలని సేకరిస్తూ ఉంటాడు అతను అలా వెళ్తున్నప్పుడు ఒక వంతెన దగ్గర క్రిస్టియన్ ఆ వ్యక్తిని గుర్రంతో గుద్దేస్తుంది ఆ వ్యక్తి కాలంలో పడిపోతాడు సో క్రిస్టిన్ ఆ వ్యక్తికి ఏమైందా అని కాలంలోకి దిగి చూస్తుంది అప్పుడు ఆ వ్యక్తి క్రిస్టియన్ కూడా కాలంలోకి లాగి చెల్లుకి చెల్లు అని అంటాడు ఎందుకంటే క్రిస్టిన్ అతన్ని కాలంలో పడేసిందిగా అందుకు తర్వాత అతను తన పేరు ఎస్పెన్ అని చెప్పి క్రిస్టిన్ పేరు చెప్పమంటాడు కానీ ఆమె చెప్పదు ఆ తర్వాత ఎస్పెన్ క్రిస్టిన్ ఆకలితో ఉంది అని గమనించి ఆమెకు తన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఆఫర్ చేస్తాడు ఆమె కూడా ఎస్పెన్ దగ్గర ఉన్న మొత్తం ఫ్రూట్స్ అన్నింటిని తినేస్తుంది తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎస్పెన్ కూడా తన ఇంటికి బయలుదేరతాడు ఎస్పెన్ వాళ్ళ ఇంటి దగ్గర తన ఇద్దరు బ్రదర్స్ వర్క్ చేస్తూ ఉంటారు అలాగే ఎస్పెన్ వాళ్ళ నాన్న నిన్ను తినడానికి ఏమైనా తీసుకురమ్మను తీసుకువచ్చావా అని ఎస్పెన్ని అడుగుతాడు కానీ ఎస్పెన్ మాత్రం తన దగ్గర ఏమీ లేవని చెప్తాడు అప్పుడు ఎస్పెన్ జరిగిన విషయాలన్నీ వాళ్ళ డాడీతో చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ దాన్ని వాళ్ళు నమ్మరు నెక్స్ట్ ఎస్పెన్ వాళ్ళ డాడ్ ఎస్పెన్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్తో కలిసి వేటకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు ఎస్పెన్ నేను కూడా రానా అని వాళ్ళ డాడ్ని అడుగుతాడు అప్పుడు మిగిలిన ముగ్గురు కలిసి ఒకేసారి నువ్వు అంటారు తర్వాత ఎస్పెన్ డాడ్ నువ్వు మన ఇంటిని జాగ్రత్తగా చూసుకో చాలు మేము తినడానికి ఏమైనా తీసుకువస్తామని చెప్పి వేటకు బయలుదేరతారు కానీ ఎస్పెన్ మాత్రం ఆ రోజు నైట్ అనుకోకుండా తన ఇంటిని తాగలబెట్టేస్తాడు ఇంకో పక్క క్రిస్టిన్ ఎవరో అటాక్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్పెన్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ బూడిది మాత్రమే మిగిలి ఉంటుంది దాన్ని చూసి ఎస్పెన్ ఫాదర్ చాలా బాధపడతాడు అదే టైంలో ప్రిన్స్ ఫెడ్రిక్ అక్కడికి వచ్చి నేను ప్రిన్సెస్ కోసం వెతుకుతున్నా అని మీకేమైనా ప్రిన్సెస్ కనబడిందా అని ఆ ఫ్యామిలీని అడుగుతాడు అలాగే రాజు ప్రిన్సెస్ని తీసుకొచ్చిన వాళ్ళకి సగం రాజ్యం ఇస్తాను అని ప్రకటిస్తాడు ఆ విషయం కూడా ఈ ఫ్యామిలీకి తెలుస్తుంది అప్పుడు ఆ ఫ్యామిలీ మాకు తెలియదు అని ఫెడ్రిక్కి చెప్తారు ఎస్పెన్ మాత్రం ఏమీ మాట్లాడు ఎందుకంటే ప్రిన్సెస్ గురించి ఎస్పెన్ కు తెలుసు కాబట్టి తర్వాత ఫెడ్రిక్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే ఎస్పెన్ వలన తన మిగతా ఇద్దరు కొడుకుల్ని ప్రిన్సెస్ని కనిపెట్టడానికి వెళ్ళమని తన దగ్గర మిగిలిన డబ్బులు ఇచ్చి పంపిస్తాడు అలాగే ఎస్పెన్ నువ్వు నా కొడుకు కాదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోవని అతన్ని గెంటేస్తాడు నెక్స్ట్ ఎస్పెన్ తన అన్నల వెంట వెళ్తాడు వాళ్ళ బ్రదర్స్ కూడా ఎస్పెన్ ను తమ వెంట తీసుకు వెళ్తారు వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఎస్పెన్ తనకు దారిలో కనబడిన అన్ని వస్తువులని ఏరుకుంటూ ఉంటాడు అందులో అతనికి ఒక విరిగిన అద్దం కూడా దొరుకుతుంది అది చూసి ఎస్పెన్ వాళ్ళ బ్రదర్సు నువ్వు ఎందుకు ఆ చెత్త అంతా ఏరుకుంటున్నావు అని అడుగుతారు అప్పుడు ఎస్పెన్ ఏమో మనకు ఏ వస్తువు ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది ఎవరికి తెలుసు అని చెప్పి తనకు దొరికిన వస్తువులన్నింటిని తన బ్యాగ్లో వేసుకుంటాడు అప్పుడే వీళ్లకు కాపాడండి కాపాడండి అని దూరం నుండి ఒక అరుపు వినబడుతుంది అప్పుడే ఎస్పెన్ అదేంటో చూద్దామని వాళ్ళ బ్రదర్స్ని అడుగుతాడు వాళ్ళు మాత్రం ఆగకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు కానీ ఎస్పెన్ అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్ళి అక్కడే చెట్టులో ఇరికిపోయిన ఒక విచిత్రమైన ముసలావిడను కాపాడతాడు అలాగే అతను దేనికోసం వెళ్తున్నాననే విషయం కూడా ఆమెకు చెబుతాడు అప్పుడు ఆ ముసలావిడ తనను కాపాడినందుకు ఎస్పెన్కు సహాయం చేస్తానని చెప్పి ఆ మౌంటెన్ కింగ్ని చంపడానికి కావలసిన ఖడ్గం ఒక లేక్లో ఉందని ఆ ఖడ్గం ఎవరి చర్మానైనా కోసేస్తుందని ఆ ఖడ్గం దగ్గరికి చేరుకునే మ్యాప్ తన దగ్గర ఉందని చెప్పి ఒక మ్యాప్ని ఎస్పెన్కి ఇస్తుంది కానీ ఆ మ్యాప్లో ఏమీ కనబడవు అప్పుడు ఆ ముసలావిడ ఇది ఒక మ్యాజికల్ మ్యాప్ నువ్వు చాలా విధేతతో దారి అడిగితే మాత్రమే అది దారి చూపిస్తుంది అని చెబుతుంది సో ఎస్పెన్ కూడా అలాగే చేస్తాడు ఆ మ్యాప్ ఆ కడ్బెన్ దగ్గరికి చేరుకోవడానికి దారి చూపిస్తుంది అప్పుడు ఆ ముసలావిడ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎస్పెన్ కూడా అక్కడ నుండి బయలుదేరతాడు నైట్ అయిపోతుంది ఆ నైట్ ఎస్పెన్ తనకి దారిలో దొరికిన వస్తువులతో నీళ్లు కాచుకుని ఆ నైట్ అడవిలోనే పడుకుంటాడు ఇంకో పక్క ఒక భటుడు తన దొరికిన వస్తువుని తీసుకుని రాజు దగ్గరికి వెళ్తాడు అది చాలా పెద్దగా ఉంటుంది ఆ వస్తువు ఇంకేంటో కాదు అది ఒక పన్ను అప్పుడు రాజుకి అర్థమవుతుంది మౌంటైన్ కింగ్ నిద్రలేచ్చాడని ఎందుకు ఆ రోజు నైట్ క్రిస్టియన్ మీద దాడి చేసింది కూడా ఆ మౌంటైన్ కింగే ఇంకో పక్క క్రిస్టియన్ పెద్ద గుహలో మెలుకులోకి వస్తుంది అక్కడ తన జుట్టు చాలా మేకలు ఉంటాయి అది చూసి ఆమె కంగారు పడుతుంది నెక్స్ట్ సీన్లో ఎస్పెన్ బ్రదర్స్ నడుస్తూ ఉంటారు అడవిలో అప్పుడు వాళ్ళకి కొన్ని గోల్డెన్ యాపిల్స్ కనబడతాయి అదే టైంలో వాళ్ళు చాలా ఆకలి మీద ఉంటారు అప్పుడు వాళ్ళలో ఒకడు ఇవి ఎవరు ఇక్కడ పెట్టారు మనం మనిషికి ఒకటి తీసుకుని తిందామని చెప్పి ఒక యాపిల్ని తీసుకుని తింటారు వాళ్ళు అంతటితో ఆకుండా మొత్తం యాపిల్స్ అన్నిటిని తినేస్తారు యాక్చువల్గా అవి ఇల్ల్యూజన్ని క్రియేట్ చేసే యాపిల్స్ అవి ఎవరైనా తింటే వాళ్ళకి అన్ని అందంగానే కనిపిస్తాయి అప్పుడే అక్కడికి ముగ్గురు అందమైన అమ్మాయిలు వచ్చి మా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయని ఎస్పెన్ బ్రదర్స్ని తమ వెంట తీసుకువెళ్తారు అమ్మాయిలకు తోగలు కూడా ఉంటాయి ఇంకో పక్క ఎస్పెన్ నిద్రలేచి ఆ కడ్గం కోసం వెతకడానికి బయలుదేరతాడు అప్పుడే అతను తన బ్రదర్స్ ని ఎవరితోనూ వెళ్ళడం చూసి వాళ్ళని కాపాడదామని చెప్పి వాళ్ళ కోసం వెళ్తాడు కానీ ఎస్పెన్ బ్రదర్స్ ని ఆ అమ్మాయిలు ఒక గుహలోకి తీసుకు వెళ్ళిపోతారు ఎస్పెన్ కు మాత్రం ఆ ద్వారం కనబడదు సో అతను తనకు దొరికిన ఒక గోల్డెన్ యాపిల్ని తింటాడు వెంటనే అతనికి ఆ గుహ ద్వారం కనబడుతుంది కానీ ఎస్పెన్ కూడా ఇలీజన్ లోకి వెళ్ళిపోతాడు అలా అతను లోపలికి వెళ్ళినప్పుడు అతని బ్రదర్స్ అమ్మాయిలతో కలిసి తింటూ ఉంటారు వాళ్ళు ఎస్పెన్ కూడా ఆహ్వానిస్తారు తర్వాత ఎస్పెన్ భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు అతనికి ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి అన్ని పురుగులు అని అలాగే ఆ అమ్మాయిలందరం అంతర్గతలు అని తెలుస్తుంది వాళ్ళు చూడడానికి కూడా చాలా అందవిహీనంగా ఉంటారు అప్పుడు ఎస్పెన్ భయపడే వాళ్ళ బ్రదర్స్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి ఈ ముగ్గురు అమ్మాయిలను డిస్ట్రాక్ట్ చేసి తన బ్రదర్స్ని ఆ గుహలోనే ఒక చోటకి తీసుకువెళ్ళి వాళ్ళ ఇల్జన్ని పోగొడతాడు అలాగే వాళ్ళ ముగ్గురు కలిసి ఆ గుహ నుండి బయటపడతారు నెక్స్ట్ సీన్లో వాళ్ళ ముగ్గురు కలిసి ఖడ్గం కనిపెట్టడానికి బయలుదేరతారు అప్పుడే ఎస్పిన్ ఆ మౌంటైన్ కింగ్ కేవలం నైట్ టైం మాత్రమే బయటకు వస్తాడని తన బ్రదర్స్కి చెప్తాడు ఇంకో పక్క క్రిస్టిన్ ఆ మౌంటైన్ కింగ్ గుహలో ఉన్నప్పుడు అతను తన చేతితో ఒక మేకని తీసుకుని దాన్ని పచ్చిగా తినేసి బోన్స్ ని మళ్ళీ లోపలికి విసిరేస్తాడు అలాగే క్రిస్టియన్ కూడా అతన్ని డైవర్ట్ చేయాలి అని చూస్తుంది కానీ కుదరదు నెక్స్ట్ ఎస్పెన్ వాళ్ళు ఒక అడవిలో నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక విలేజ్ కనబడుతుంది సో వాళ్ళు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకుందామని చెప్పి అక్కడ లోకల్ హోటల్కి వెళ్తారు అప్పుడే అక్కడికి ఫెడ్రిక్ కూడా వస్తాడు క్రిస్టియన్ కోసం ఎస్పెన్ అండ్ వాళ్ళ బ్రదర్స్ ఆ మ్యాప్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫెడ్రిక్ అది విని వాళ్ళని ఆ మ్యాప్ ఇవ్వమని అడుగుతాడు అలాగే వాళ్ళకి ఎంత డబ్బు కావాల్సిన ఇస్తానని చెప్తాడు కానీ ఎస్పెన్ మాత్రం దానికి ఒప్పుకూడు అప్పుడు అక్కడ చాలా పెద్ద ఫైట్ అవుతుంది అలాగే ఈ బ్రదర్స్ ముగ్గురు కలిసి అడవిలోకి పారిపోతారు ఫెడ్రిక్ వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల వెళ్తారు అప్పుడు వాళ్ళు ఒక లోయలోకి దూకేస్తారు ఎస్పెన్ వాళ్ళు తర్వాత ఎస్పెన్ బ్రదర్ ఒకడు ఎస్పెన్ పై కోప్పడి అతని దగ్గర ఉన్న మ్యాప్ని తీసేసుకుంటాడు అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఆ అడ్గం కోసం బయలుదేరతారు దారిలో ఎస్పెన్కు ఒక బేర్ చర్మం దొరుకుతుంది సో అతను దాన్ని తన వెంట తీసుకువెళ్తాడు అదే టైంలో మౌంటైన్ కింగ్ అతని గుహ డోరు ఓపెన్ చేస్తాడు అప్పుడే క్రిస్టిన్ అక్కడ నుండి పారిపోవాలని అనుకుంటుంది కానీ మౌంటైన్ కింగ్ ఆమెని పట్టేసుకుంటాడు అప్పుడే క్రిస్టిన్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక వెడ్డింగ్ డ్రెస్ కావాలి కదా అని అంటుంది అది విని మౌంటైన్ కింగ్ క్రిస్టిన్ గుహలో పడేసి డ్రెస్ కోసం వెళ్తాడు ఇంకో పక్క కడ్గా ఉన్న ప్లేస్కి ముగ్గురు బ్రదర్స్ వస్తారు వాళ్ళు దాని కోసం వెతుకుతున్నప్పుడు ఫెడ్రిక్ కూడా అక్కడికి వచ్చి ఎస్పెన్ యొక్క ఇద్దరు బ్రదర్స్ని బంధించి ఎస్పెన్ ఎక్కడా అని వాళ్ళని అడుగుతాడు వాళ్ళు మాత్రం ఎస్పెన్ లోయలోకి దూకినప్పుడు రాయి తగిలి చనిపోయాడు అని ఫెడ్రిక్కి చెబుతారు అప్పుడే ఎస్పెన్ ఒక లేక్ దగ్గరికి వెళ్ళి దానిలో దూకుతాడు ఆ లేక్లో మాత్రం చాలా చిత్రమైన జంతువులు ఉంటాయి ఎస్పెన్ ఆ లేక్లో కట్గాన్ని కనిపెట్టి ఆ విచిత్రమైన జంతువుల నుండి తప్పించుకుని బయటపడతాడు అలాగే తన బ్రదర్స్ని ఫెడ్రిక్ వాళ్ళు తీసుకు వెళ్ళడం చూస్తాడు సో అతను తన వెంట తెచ్చుకున్న బేర్ చర్మంతో ఫెడ్రిక్ వాళ్ళని భయపెట్టడానికి ట్రై చేస్తాడు వాళ్ళు కూడా చాలా భయపడిపోతారు కానీ తర్వాత అది బేరు కాదని ఎస్పెన్ అని తెలుసుకుని అతని దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసేసుకొని వాళ్ళ బ్రదర్స్తో పాటుగా ఎస్పెన్ కూడా కట్టేస్తారు అదే రోజు నైట్ మౌంటైన్ కింగ్ తన ఆహారం కోసం బయటకు వచ్చి వీళ్ళపై దాడి చేస్తాడు ఫెడ్రిక్ గ్రూప్ మొత్తం అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు అలాగే ఎస్పెన్ అండ్ వాళ్ళ బ్రదర్స్ చెట్టు కట్టేసి ఉండడంతో వాళ్ళు ఎటు పారిపోవడానికి వీలు ఉండదు అప్పుడే ఎస్పెన్ ఒక చిన్న రాయి సహాయంతో తమను కట్టేసిన తాడును కోసేస్తాడు అలాగే ఈ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఒక చోట దాక్కుంటారు కానీ ఆ మౌంటెన్ కింగ్ ఫెడ్రిక్ అండ్ ఎస్పెన్ బ్రదర్స్ లో తన వెంట తీసుకువెళ్తాడు మిగిలిన వాళ్ళందరూ చనిపోతారు అప్పుడు ఎస్పెన్ ఇదంతా వల్ల జరిగింది అని తన బ్రదర్తో చెప్పి చాలా బాధపడతాడు అలాగే ఎలాగైనా మనం మన బ్రదర్ని వెనక్కి తీసుకురావాలని చెప్తాడు అలాగే వాళ్ళు ఒక చిన్న ట్రాన్స్పరెంట్ పాట్లో లైట్ పురుగులను పట్టుకుని వాటిని టార్చ్గా ఉపయోగించి ఆ మౌంటెన్ కింగ్ గుహకి బయలుదేరతారు అలాగే తమ వెంట ఆ కడ్గా కూడా తీసుకుని వెళ్తారు ఇంకో పక్క ఫెడ్రిక్ వాళ్ళను ఆ మౌంటెన్ కింగ్ గుహలోకి తీసుకువస్తాడు అక్కడ ఫెడ్రిక్ కృష్ణన్ని చూసి హక్ చేసుకుని నేను నీ కోసమే చాలా కష్టపడి ఇక్కడికి వచ్చానని అంటాడు కానీ ఎస్పెన్ బ్రదర్ మాత్రం ఇతను నీ సగం రాజ్యం కోసం ఇక్కడికి వచ్చాడు అని క్రిస్టియన్కి చెప్తాడు అప్పుడు క్రిస్టియన్ మ్యాక్బోన్తో ఫెడ్రిక్ నెత్తిపై ఒకటి పీగుతుంది అతను స్పృహ తప్పి పడిపోతాడు అదే టైంలో ఎస్పెన్ వాళ్ళు మౌంటెన్ కింగ్ గుహకు చేరుకుంటారు అక్కడ వాళ్ళు చాలా స్కెల్టెన్స్ని చూసి భయపడతారు అలాగే వాళ్ళకి వాళ్ళ బ్రదర్ షూ కనబడుతుంది అప్పుడే ఎస్పెన్ హోల్లో కాలు వేస్తాడు అతను పడిపోకుండా అడ్గానే పెట్టుకుంటాడు ఆ హోల్కి అడ్డంగా ఆ హోల్ డైరెక్ట్గా క్రిస్టియన్ వాళ్ళు ఉన్న గుహలోకి వెళ్తుంది అప్పుడే ఎస్పెన్ వాళ్ళు తమ బ్రదర్ని కనిపెట్టినందుకు చాలా సంతోషపడతారు ఒక తాడు సహాయంతో వాళ్ళ ముగ్గురిని కాపాడతారు ఆ తర్వాత వాళ్ళు మౌంటైన్ కింగ్ ఉన్న దారి గుండానే బయటకు వెళ్లాల్సి వస్తుంది అలాగే వాళ్ళు వెళ్లే దారిలో అతను తన తోకనే అడ్డంగా ఊపుతూ ఉంటాడు నిద్రలో అలాగే అతను క్రిస్టిన్ కోసం ఒక మ్యారేజ్ డ్రెస్ని కూడా ఏర్పాటు చేస్తాడు నెక్స్ట్ సీన్లో క్రిస్టిన్ మనం ఆ తోకపై నుండి దూకే అటుగా వెళ్దామని చెప్పి ఆమె ముందుగా వెళ్తుంది అలాగే మిగిలిన వాళ్ళు కూడా దూకుతారు ఫెడ్రిక్ మాత్రం డైరెక్ట్గా కింగ్ తోక మీద పడిపోతాడు దీంతో అతనికి మెలకువ వస్తుంది నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి ఆ మౌంటెన్ కింగ్ నుండి తప్పించుకోవడానికి పరిగెడతారు వాళ్ళు గుహ నుండి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కిందకు వెళ్ళడానికి దారి ఉండదు అప్పుడే ఎస్పెన్ బ్రదర్ ఇదిగో సూర్యోదయం అయ్యే సమయం అయింది సో మనం ఇంకా కొంచెం సేపు అతని దగ్గర నుండి తప్పించుకుంటే చాలు అని మిగిలిన వాళ్ళకి చెబుతాడు అప్పుడు క్రిస్టిన్ అయితే మనం ఇప్పుడు కొండపైకి వెళ్దాం అంటుంది సో ఇప్పుడు వాళ్ళందరూ కలిసి కొండపైకి వెళ్తారు మౌంటైన్ కింగ్ కూడా వాళ్ళ వెనకాల పడతాడు అలాగే వాళ్ళు కొండ చివరికి చేరుకుంటారు ఇంకా పగలవదు ఇక చేసేది ఏమీ లేక ఎస్పెన్ తన దగ్గర ఉన్న కడ్గంతో ఆ కింగ్ పై దాడి చేయాలని అనుకుంటాడు అలాగే అతను మౌంటైన్ కింగ్ ని గాయపరుస్తాడు దాంతో కోపం వచ్చిన అతను ఎస్పెన్ ఒకటి పీగుతాడు అలాగే ఎస్పెన్ కత్తి కూడా కొండ నుండి కింద పడిపోతుంది అలాగే మౌంటెన్ కింగ్ ఏస్పెన్ యొక్క బ్రదర్ని గాయపరుస్తాడు అతను స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడే క్రిస్టియన్ మౌంటెన్ కింగ్ని ని రాలతో దీంతో అతను క్రిస్టియన్పై దాడి చేస్తాడు అలాగే ఎస్పెన్ బ్రదర్స్ అండ్ క్రిస్టియన్ ముగ్గురు కలిసి ఒక చోట చేరుతాడు ఫెడ్రిక్ ఆల్రెడీ కొండరాళ్ళలో దాక్కుని తప్పించుకుంటాడు అప్పుడే మౌంటెన్ కింగ్ తన చేత్తో ఆ ముగ్గురిని చంపడానికి చూస్తాడు అదే టైంలో ఎస్పెన్ తనకు దారిలో దొరికిన అర్థం సహాయంతో అప్పుడప్పుడే వస్తున్న సూర్యకిరణాలను మౌంటెన్ కింగ్ పై పడేలాగా చేస్తాడు ఆ కిరణాల ప్రభావం వల్ల మౌంటైన్ కింగ్ రాయలా మారిపోతాడు నెక్స్ట్ సీన్లో ఈ ముగ్గురు బ్రదర్స్ కలిసి క్రిస్టిన్ తమ రాజ్యానికి తీసుకువెళ్ళి రాజుగా అప్పగిస్తారు అప్పుడు రాజు తను ప్రకటించిన ప్రైజ్ మనీని వాళ్ళకి ఇద్దామని నిర్ణయించుకుంటాడు కానీ ఎస్పెన్ మాత్రం మాకు మా ఇల్లు నిర్మించుకోవడానికి సరిపడే డబ్బు ఇస్తే చాలు అని చెప్పి ఆ డబ్బు తీసుకుని తన ఇంటికి బయలుదేరతాడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్న వీళ్ళని చూసి సంతోషపడతాడు అలాగే వాళ్ళు తెచ్చిన మనీని చూసి చాలా ఆనందపడతాడు అప్పుడు ఎస్పెన్ బ్రదర్స్ ఈ మనీ సంపాదించడానికి కారణం ఎస్పెనే అని చెప్తారు నెక్స్ట్ సీన్లో వీళ్ళు ఇల్లు కడుతుంటారు అప్పుడే క్రిస్టియన్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఎస్పెన్ను తన వెంట తీసుకువెళ్తుంది ఇక లాస్ట్ సీన్లో ఫెడ్రిక్ తన రాజ్యానికి వెళ్ళే దారి మర్చిపోతాడు అప్పుడు అతనికి ఎస్పెన్ కాపాడిన ముసలావిడ కనబడుతుంది ఆమెను దారి అడుగుతాడు ఆమె ఒక చిన్న నవ్వు నవ్వి ఫెడ్రిక్ను ఇలిజన్ చేసే మంత్రగతుల ప్రదేశానికి పంపిస్తుంది అలా వెళ్తూ ఉన్నప్పుడు ఫెడ్రిక్ ఒక గోల్డెన్ యాపిల్ కనబడుతుంది అతను దాన్ని తిని ఇల్యూజన్లోకి వెళ్ళిపోతాడు వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రత్యక్షమై ఫెడ్రిక్ను తమ వెంట తమ గుహకు తీసుకువెళ్తారు ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది ఈ రోజుకి ఇంతే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి